చాలా రోజుల తర్వాత చూడబోతున్నాను, ప్లీజ్ దయచేసి నన్ను కూడా అర్థం చేసుకోవాలండి. సో ప్లీజ్ దయచేసి నన్ను కూడా అర్థం చేసుకోవాలి. మీరు జరిగితే నేను కలుస్తాను, 60 రోజుల తర్వాత నేను కలవబోతున్నాను. అన్ఫేర్ అన్న, యూ డిజర్వ్ టాప్ 5. టాప్ 5 యూ డిజర్వ్, సీరియస్లీ. And okay, 2 minutes, please, please. No, please. హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. చాలా థ్యాంక్స్ ఇంత మంది ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ వెనక్కి రావద్దు ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కొంచెం రౌండ్ అప్ పాజిటివ్ వర్డ్తో బయటికి పంపించేశారు. అప్పుడు కూడా హగ్ చేసుకున్నా, పాజిటివ్ గా హగ్ చేసుకున్నా. అరే మంచే కదా, ఏమైతుందని చెప్పి జరిగింది. జాగ్రత్త జాగ్రత్త అన్న, మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి ప్లీజ్. కొంచెం 5 మినిట్స్ జరగరు అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. జస్ట్ లో మిస్ అయింది, పాజిటివ్ ఓటు వేసి బయటికి పంపించారు. పాజిటివ్ గా హగ్ చేసుకుని చాలా పాజిటివ్ గా ఉండి హౌస్ లో న్యాయంగా 100% ఇచ్చి ప్రతి టాస్క్లోని ఎవరితో కూడా బ్యాడ్గా బిహేవ్ చేయకుండా పాజిటివ్గానే బిహేవ్ చేసావు. వచ్చేటప్పుడు అమర్ నాకు ఇచ్చి, అమర్ నా కోసం సాక్రిఫైస్ చేసిన ఈ లెటర్కి, ఓ లెటర్, ఈ లెటర్కి నేను నాకు నేను కష్టపడి సంపాదించిన నా మ్యూచువల్ ఫండ్స్ 100 కాయిన్స్ అమర్కి మళ్ళీ రిటర్న్ ఇచ్చి వచ్చేసా. సో అమర్ నాకు చేసినందుకు అమర్కి రిటర్న్ ఇచ్చేసాను. సో అక్కడికి చెల్లుకి చెల్లైంది. బట్ అందరికీ ఒక న్యూస్, గేమ్ అయిపోలేదు, ఇంకా ముందు ఇంకా చాలా ఉంది. కంగారు పడకండి, అంతా ఉల్టా ఉల్టా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, చెప్పలేము. నేను కూడా అనుకున్నా అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ బయటకు వచ్చిన అందరూ డామిని కానీ సుబ్బు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా టాప్ 5లో ఉంటా అన్నారు. వచ్చినప్పుడు కూడా నా క్రూ అంతా కూడా దిస్ ఇస్ ద సాడెస్ట్ ఎలిమినేషన్ సందీప్, ఎక్స్పెక్ట్ చేయలేదు బయటికి వస్తావని అని అన్నారు. బట్ నాకు తెలిసి నాకు అనిపించింది ఏంటంటే, ఈరోజు వరకు నామినేషన్లో లేకపోవడం నాకు కొంచెం మైనస్ అయింది అని నేను అనుకుంటున్నా. సో ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చాను. సో జనాలు ఇంకా అలవాటు పడలేదు సందీప్ నామినేషన్లోని. సో తేజ కూడా నువ్వు చాలా స్ట్రాంగ్ ఈ హౌస్లో ఉండాలి అని పాజిటివ్గా చేస్తే నేను అక్కడ ఎక్కువ ఏమి రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే డిఫెండ్ చేయొచ్చు తేజాని, ఎందుకు వేసావని డిఫెండ్ చేయొచ్చు, కానీ పాజిటివ్గా తీసుకున్నా. పాజిటివ్ చేసిన తప్పే, అక్కడ నెగిటివ్గా గట్టిగా అరిసినా తప్పే అంటే నేను ఎట్లా ఉండాలి, నాకు నో చాయిస్. సో పాజిటివ్గా తీసుకున్నా, తేజతో పాజిటివ్గా మాట్లాడా. వచ్చేటప్పుడు తేజ కూడా ఎక్కి ఏడ్చాడు, మీరు అందరు ఎపిసోడ్ చూసే ఉంటారు. తను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాడు. సో ఇక నేనేం చెప్పలేను,
it's audience decision. I respect audience and decision audience kuda prathi okkaliki peru perna andariki chala chala thanks inta varaku support chesinanduku and alage na family ki na well wishes ki na supporters ki prathi okkariki kuda chala chala thanks and mukhyanga media people andariki kuda prathi okkariki peru perna chala thanks naaku బిగ్ బాస్ అనేది ఇది ఒక మళ్ళీ రీ ప్లాట్ఫామ్ ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ వస్తా 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 లోపలికి వస్తా ఓకే పడిపోతే నాకు మళ్ళీ కొంచెం జరగండి ఇట్లా స్ప్రెడ్ అవుట్ ఒక నిమిషం ఒక నిమిషం ఏదైనా తప్పు చేసి ఉంటే అన్న క్షమించండి హౌస్ లో నేను న్యాయంగా నిజాయితీగానే ఉన్నాను పొరపాటున తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించండి సొంత మీ తమ్ముళ్లాగా మీ అన్నలాగా లేకపోతే మీకు సొంత మనిషిలాగా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకోండి ఇక మంచిగా ఉంటా బట్ అనుకోద్దు ఇది ఎండ్ కాదు మళ్ళీ ఒక మంచి రోజు ఉంది సో కంగారు పడద్దు మళ్ళీ నేను గెట్ బ్యాక్ అవుతాను షూర్ గా నా అభిమాన నాకు ఓట్లు వేసిన వాళ్ళు నా వెల్ విషస్ అనుకున్నా నాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను కొంచెం వెనక్కి జరిగితే నేను నేను సెట్ చేసుకుంటా అందరి కెమెరాస్ కనబడుతుంది మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది ఒకటన్నా ఒక విషయం పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేశారని క్వశ్చన్ వేశారు నేను ఒక విషయం చెప్తా నేను ఊరోడు అని అనలేదు పల్లవి ప్రశాంత్ ఒప్పుకున్నాడు ఇప్పుడు దాకా పల్లవి ప్రశాంత్ తో చాలా మంది లోపల చాలా మంది గొడవలు పడ్డారు వాళ్ళందరికీ నాకు రిటర్న్ గా వాళ్ళందరినీ తిట్టారు కానీ పల్లవి ప్రశాంత్ తో స్ట్రైట్ గా మాట్లాడి అబద్ధం లేకుండా పల్లవి ప్రశాంత్ ఫ్లిప్ అయ్యాడు ఎందుకు ఫ్లిప్ అయ్యాడు ఊరోడు అని నేను అనలేదు నేను మాట్లాడలేదు పల్లవి ప్రశాంత్ ఒట్టేయలేదు తను ఒప్పుకోలేదు అక్కడ ఫ్లిప్ అయ్యి వేరే విషయాలు మాట్లాడాడు తప్ప పల్లవి ప్రశాంత్ సందీప్ అన్న ఇలా అనలేదు అని అప్పటికప్పుడు నాకు చెప్పలేదు కెమెరాలో కొంచెం మాట తప్పి మాట మర్చిపోయి తను వేరే విధంగా మాట్లాడాడు కానీ నేను అప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ని మళ్ళీ హగ్ చేసుకుని తమ్ముడు ఇది ఓకే నో ప్రాబ్లం మనందరం ఊరు నుంచే వచ్చాము మనందరం ఊరోళ్ళమే ఊరు అనేది తప్పు కాదు నేను ఆ మాట అనలేదు అనను కూడా ఎప్పటికీ అన్న ఒక విషయం అందరికి రిక్వెస్ట్ మీరు ఇప్పుడు మీరు తీసుకున్న వీడియోస్ అన్ని ఓకే హ్యాపీ నాకు కాకపోతే ఒకటి థంబ్నెయిల్స్ మాత్రం వెరైటీ వెరైటీగా పెట్టకండి ఇట్స్ మై రిక్వెస్ట్ ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి హౌస్ లో నేను ఏదైనా తప్పు చేసి ఉంటే గనక మీ అందరి ముందర నేను క్షమాపణ అడుగుతున్నాను మీరు బొంగులు అన్నందుకు అంత ఇష్యూ అయింది కదా మీకంటే ఎక్కువ బూతులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఎందుకు ఇష్యూ చేయలేదంట నాగార్జున అన్న ఒకటన్న ఇప్పుడు